జగన్పై రెచ్చిపోయిన పట్టాభి. ప్రస్తుత పరిస్థితి ఇది. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై మంత్రి నారా లోకేష్ సీరియస్గా ఉన్నారని తెలిసింది. పార్టీ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని తనకు లోకేష్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, అలాగే నామినేటెడ్ పదవి రాకుండా అడ్డుకుంటున్నాడని తమ పార్టీ నాయకులకు, మీడియా ప్రతినిధులకు పట్టాభి ఫోన్ చేసి నిష్ఠూరమాడుతున్నారు. ఈ విషయం లోకేష్ దృష్టికి వెళ్ళింది. క్షేత్రస్థాయిలో పట్టాభి పని చేయకుండా నిత్యం మీడియాలో షో చేస్తూ పార్టీకి నష్టం వచ్చేలా ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నాడని పట్టాభిపై లోకేష్ అసహనంగా ఉన్నారు. పట్టాభి తీరుతో రాజకీయంగా తమకు నష్టమే తప్ప ఏమాత్రం లాభం లేదనేది లోకేష్ భావన. అందుకే పట్టాభిని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. లోకేష్ అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంపై పట్టాభి ఊరంతా దండోరా వేస్తూ, తనలాంటి వాళ్ళకే పలకకపోతే ఇక సామాన్యులతో యువనాయకుడు ఏం మాట్లాడతారని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. లోకేష్పై పట్టాభి దుష్ప్రచారం ఎక్కువ కావడంతో ఆ నోట ఈ నోట లోకేష్ చెవిన పడింది. దీంతో లోకేష్ ఫైర్ అవుతున్నట్లు తెలిసింది. నామినేటెడ్ పదవులకు సంబంధించి మొదటి జాబితాలో పట్టాభి పేరు లేని సంగతి తెలిసిందే. దీనంతటికీ లోకేషే కారణమని పట్టాభి, ఆయన భార్య చందన ఆరోపణ. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తమ అనుకూల ఛానల్లో కూర్చుని ఆవేదన వ్యక్తం చేయడం వెనుక పట్టాభి ఉన్నాడని లోకేష్ అనుమానిస్తున్నారు. ఎందుకంటే తనతో పట్టాభి ఆవేదన వ్యక్తం చేశాడని, అలాగే మరికొందరు నాయకులు కూడా మాట్లాడి బాధపడినట్లు జీవీ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. పట్టాభి పైకి మాత్రం చంద్రబాబు లోకేష్ గురించి మంచిగా మాట్లాడుతూ లోపల గోతులు తవ్వుతున్నారని టీడీపీ పెద్దలు అనుమానిస్తున్నారు. వైసీపీ హయాంలో పలుమార్లు దాడులకు గురై జైలు పాలయ్యారనే సానుభూతి ఉన్నప్పటికీ వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేయడం, సొంత పార్టీ నేతల్ని వెనక నుంచి రెచ్చగొట్టడాన్ని టీడీపీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. పట్టాభిపై ఓ కన్నేసి ఉంచాలని టీడీపీ పెద్దలు ఆదేశించారని తెలిసింది.